భక్తజన కోటి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేడారం మహాజాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి రెండేళ్లకి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమిలో మేడారం మహాజాతర జరుగుతుంది. రేపు బుధవారం రోజున కన్నెపల్లి నుండి సారలమ్మ, కొండాయి నుంచి పగిడిద్దరాజు, అదేవిధంగా మరోచోట నుంచి గోవిందరాజు వీరందరూ కూడా రేపు రాత్రి వరకు గద్దెలపైకి వస్తారు. అదేవిధంగా ఎల్లుండి గురువారం రోజున చిలకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకురావడంతో మేడారం మహాజాతర పూర్తిగా ఒక ఉద్విగ్న క్షణాలకు లోనవుతుంది. మేడారం మహాజాతరలో ఇప్పటికే ముందస్తు మొక్కుల ద్వారా సుమారు 50 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. జాతర జరిగే సమయంలో మరో 2 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటగా 75 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత 75 కోట్లతో వివిధ పనులకు సరిపోవని భావించిన ప్రభుత్వం మరో 30 కోట్లను కూడా విడుదల చేసింది. దీంతో 105 కోట్లతో వివిధ రకాల పనులను మేడారం మహాజాతరలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భక్తులు వస్తున్నప్పటికీ ఎక్కడ ఏ విధమైన వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సుమారు 30 వేలకు పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేడారం మహాజాతర సక్సెస్